ఇల్లంతకుంట మండలంలోని 13 గ్రామాల రైతులు పంటల నీళ్ల కోసం ధర్నా నిర్వహించారు. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్, అనంతారం, జంగంరెడ్డిపల్లి, ఇల్లంతకుంట, రహీంఖాన్పేట, నారెడ్డిపల్లి, ముస్కాన్పేట, తాళ్లపల్లి, గాలిపల్లి, వంతుడుపుల, గుండ్లపల్లి, నర్సక్కపేట, జవారీపేట 13 గ్రామాల రైతులు వేసిన వరి పంటలకు, కూరగాయల పంటలకు పారించడానికి బోరుబావుల్లో నీళ్లు అడుగంటిపోయి పంటలు ఎండిపోతుంటే ఎమ్మెల్యే రసమయ్య దగ్గరకు మండల రైతులు వెళ్లి అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి అనంతరం చెరువులకు నీటిని విడుదల చేసి నీటి సమస్యను తీర్చాలని అడిగితే ఇప్పటివరకు నీళ్లు ఇవ్వకోకుండా ముఖ్యమంత్రి స్వంత జిల్లా సిద్దిపేటకి మాత్రం నీళ్లను తీసుకెళ్తున్నారని రైతులు ఆరోపించారు. విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు చెల్లం లేదు. అందుకే రేపటి రోజున ఉదయం 10 గంటలకు అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద రైతులతో కలిసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో ప్రతి ఒక్క రైతులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం దిగిరాక నీళ్లు వదలకపోతే నీళ్లు ఎలా వదలాలో మాకు తెలుసు, నీళ్లు ఎలా వదిలించాలో మాకు తెలుసు, సిద్దిపేట జిల్లాకు నీళ్లు పోకుండా చర్యలు ఏం చేయాలో కూడా మాకు తెలుసు. మా సహనాన్ని మీరు పిరికి చర్యగా మీరు భావించొద్దని గౌరవ ముఖ్యమంత్రికి ఇతవ పలుకుతా ఉన్నాం. వెంటనే అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి 13 గ్రామాలకు బికావు ద్వారా నీళ్లు వదలాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.